ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో అంగరంగ వైభవంగా పంచమి తీర్థం. భక్తజన సంద్రమైన తిరుచానూరు క్షేత్రం. పుణ్య స్నానాలతో పునీతులైన భక్తజనం. పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి సారే. తిరుమల నుంచి తిరుచానూరుకు వైభవంగా సారే శోభాయాత్ర. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశికి విస్తృత ఏర్పాట్లు. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో తిరుమల జేఈఓ పరిశీలనలు. తిరుచానూరులో పంచమి తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. సిరుల తల్లి సన్నిధి భక్తజన సంద్రమైంది. పుణ్యస్నానాలతో భక్తకోటి తన్మయత్వంతో తడిసి ముద్దైంది. ఎటు చూసినా ఆధ్యాత్మిక కోలాహలంతో ఆలయ పరిసరాలు శోభిల్లాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవ నవోన్మేషంగా సాగిన కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పంచమి తీర్థం వేడుకను వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తొలుత అలమేలు మంగమ్మను చక్ర తాళ్వార్ను ఆలయం నుంచి ఊరేగింపుగా పద్మ సరోవరంలోని మంటపానికి తీసుకువచ్చి స్నానపీఠంపై కొలువు తీర్చారు. అక్కడ అర్చకులు వేద పండితులు వేద నాదాలు బాజా భజంత్రీల నడుమ విశేష పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. పసుపు చందనం తులసి మాలలు సమర్పించాక పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ చందన చర్చితకు స్నాపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. ఆపై అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. అదే సమయంలో అశేష భక్తజనులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ పుణ్య ఘడియల్లో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. దైవనామ స్మరణలతో పులకించిపోయారు. దీంతో అలమేలు మంగమ్మ సన్నిధిలో భక్తి చైతన్యం వెల్లివిరిసింది. ప్రీత్యర్థం కార్తీక మాస ఉపజన బ్రహ్మోత్సవ కర్మణి అవరోహణ దివసే చక్రస్నాన కర్మారంభ ముహూర్తస్ ముహూర్తోస్తుతి భవంతో భగవతే వాసుదేవాయ. తిరుమల శ్రీవారి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతీదేవికి బుధవారం సంప్రదాయబద్ధంగా సమర్పించారు. పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున జరిగే పంచమి తీర్థం సందర్భంగా ఏటా శ్రీవారు దేవేరికి సారెను పంపడం ఆనవాయితీ. తిరుచానూరులో కొలువైన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి సారెను బుధవారం అధికారులు సంప్రదాయబద్ధంగా సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నవ నవోన్మేషంగా నిర్వహించిన శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున శ్రీవారి సారెను సిరుల తల్లికి సమర్పించడం ఆనవాయితీ. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు కుంకుమ గాజులు 31 లక్షల విలువ గల 1.74 కేజీల బంగారు కాసుల దండ, 776 గ్రాముల బంగారు కుంభహారతి, చీర, సారెను టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు అర్చకులు ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో అమ్మవారి సారెకు పూజలు నిర్వహించారు. ఇష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద. టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు పద్మావతీదేవి అమ్మవారి సారెను శిరసున ధరించి కళ్యాణకట్ట ఎదురుగా ఉన్న రావి చెట్టు వద్దకు తీసుకువచ్చి తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుకు అందించారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఇవాళ చివరి రోజు ఎంతో ముఖ్యమైనటువంటి పంచమి తీర్థంలో
ప్రతి సంవత్సరం చేసే విధంగా ఇవాళ కూడా తిరుమల నుంచి అమ్మవారికి సరి తీసుకెళ్లడం సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఆనవాయితీ కొనసాగుతూ ఉందో ఆ కార్యక్రమం ఉదయం నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆభరణాలు, వస్త్రాలు, పసుపు, కుంకుమ ఇవన్నీతో ఈసారిని నాలుగు మాడా వీధిలో ఊరేగింపుగా తీసుకువచ్చి అక్కడ నుంచి కాలి నడకన తిరుపతికి, తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి ప్రాంతానికి చేరుకుని జరుగుతుంది. అక్కడి నుంచి అలిపిరి కాలిబాట మార్గం గుండా తిరుపతిలోని అలిపిరి పాదాల మండపానికి చేరుకొని పూజలు చేశారు. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్ట పాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర ఇంత విశేషమైన కార్యక్రమంలో పాల్గొనడము ఆ యొక్క దైవకృపగా భావిస్తూ ఇన్ని సంవత్సరాలు స్వామివారి సారెను అమ్మవారికి తీసుకొని రావడానికి అవకాశం కల్పించినందుకు, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్న అనవాయితీ ప్రకారం ఈసారి కూడా సుమారుగా 80 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారికి శాశ్వత ప్రాతిపదికన తిరుమల శ్రీవారి కానుకగా సమర్పించడం కూడా ఈ సందర్భంగా జరుగుతున్నది. అందరూ బాగుండాలని, స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ నిండుగా కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అమ్మవారి సారెను గరుడ కూడలి వద్ద సంప్రదాయబద్ధంగా తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ కు అందించారు. సాంప్రదాయంగా తిరుమల నుంచి శ్రీవారు పంపినటువంటి కానుక పడిని అలిపిరి నుంచి కూడా కాలినడకన తిరుచానూరు వరకు తీసుకెళ్లడం అనేది వస్తున్నది. ఈ సందర్భంగా తిరుమల నుంచి బంగారు ఆభరణాలు కూడా అమ్మవారికి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా బహుకరించడం జరిగింది. ఈ పూజా సామాగ్రి అంతా కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ ప్రజానీకానికి అందరికి కూడా స్వామివారి అమ్మవారి కరుణా కటాక్షాలు కృప అందాలని చెప్పి, అందరూ సుఖంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఓం నమో పద్మావతి నమః. ఇక అలిపిరిలోని గరుడ సర్కిల్ నుంచి కోలాటాలు, భజనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సార శోభాయాత్ర విశేషంగా సాగింది. గోపీలోలా గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వివేకానంద కూడలి మీదుగా తిరుపతిలోని కోమలమ్మ సత్రానికి సమీపంలో ఉన్న పసుపు మండపంలో సారిని ఉంచి పూజలు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి పసుపు మండపంలో పద్మావతీదేవి అమ్మవారి సారెకు హారతులు సమర్పించారు. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద. ఆపై పసుపు మండపం నుంచి అంబారీపై సారిని ఉంచి ఊరేగింపుగా కోదండ రామాలయానికి తీసుకువచ్చారు. పాలక గోవింద, కష్ట నివారణ గోవింద,
అక్కడ అధికారులు అర్చకులు ఘనంగా స్వాగతం పలికి సారెకు హారతిలిచ్చారు. కోదండ రామాలయ మాడవీధుల గుండా చిన్న బజారు వీధి పాత హుజూర్ ఆఫీస్ మీదుగా గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ అధికారులు అర్చకులు అమ్మవారి సారెను కనుల పండువగా స్వాగతం పలికి పూజలు చేసి హారతులు సమర్పించారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఆంజనేయస్వామి ఆలయం మీదుగా గాంధీ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ రామానుజు కూడల నుంచి శిల్పారామం మీదుగా తిరుచానూరులోని అమ్మవారి పసుపు మండపానికి చేరుకున్నారు. తిరుచానూరు ఆలయ అధికారులు అర్చకులు పద్మావతీదేవి సారెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి దివ్య మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని అలిపిరి గరుడకూడల నుంచి తిరుచానూరు పసుపు మండపం వరకు అడుగడుగునా భక్తులు అమ్మవారి సారెకు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల క్షేత్రంలో ఈ నెల 18-19 వైకుంఠ ఏకాదశి ద్వాదశి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపుగా 2,00,000 మంది భక్తులకు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో క్యూలైన్లు గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద సాగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. నారాయణగిరి ఉద్యానవనంలో రూపుదిద్దుకుంటున్న తాత్కాలిక షెడ్లను అలాగే క్యూలైన్లను పరిశీలించాక జేఈఓ కె శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమో వెంకటేశాయ. అత్యంత ప్రాశస్తమైన భక్తుల ఆదరణ విపరీతంగా ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినము ఈ నెల 18వ తేదీ రానున్నది. ఏకాదశి ద్వాదశి సందర్భంగా 48 గంటల పాటు స్వామివారి దర్శన అనంతరము గుడి గంటలు దాటి సమీపంలో ఉన్న వైకుంఠ ద్వారం తెరవడం వల్ల ఉత్తర ద్వారంగా పిలువబడే వైకుంఠ ద్వారాన్ని లోపలికి వెళ్ళి క్యూలైన్లలో 24 గంటల నుంచి 36 గంటల సమయం వరకు కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితులను చూశాము. కాలానుగుణంగా ఎన్నో మార్పులలో భాగంగా ఈరోజు భక్తులకు మనము షెల్టర్స్ ఏర్పాటు చేయడము, చలికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడము, అదేవిధంగా అన్నపానీయాల వితరణ నిరంతరము చేయడం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సంవత్సరం ఇంకా ముందుకు వెళ్ళి మాడావీధులలో సుమారుగా 32,000 మంది నుంచి 40,000 మంది వరకు, అంటే తప్పకుండా కూర్చొని పెట్టేది 32,000, 8,000 మందిని కూర్చోబెట్టడానికి రిజర్వ్ ఏరియాగా వాటిని మనము అన్ని చోట్ల కూడా షెల్టర్స్ వేసి కర్టెన్స్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా విస్తృతపరిచిన టాయిలెట్స్తో అనుసంధానం చేసి ఎప్పటికీ కూడా మనము వాళ్ళు వేచి ఉన్నంత వరకు కూడా అన్నపానీయాల వితరణ జరిగేటట్లు వారికి నేచురల్ కాల్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే 80%కు పైబడి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. నారాయణగిరి ఉద్యానవనంలో కూడా సుమారుగా 18 షెడ్లను వేసి 18,500 మంది ఇక్కడ షెడ్లలో ఉండే విధంగాను, షెడ్లకు అనుసంధానంగా అదేవిధంగా మామూలు రోజులలో కూడా టోకన్లు కలిగిన భక్తులందరూ కూడా నారాయణగిరి ఉద్యానవనంలోకి వస్తూ ఉంటారు కాబట్టి విస్తృత ప్రాతిపదికన ఇక్కడ కూడా పర్మనెంట్ టాయిలెట్స్, శాశ్వత ప్రాతిపదికన పర్మనెంట్గా ఉండేటట్లు టాయిలెట్స్ నిర్మాణం చేసుకున్నాము. ఇక్కడికి వచ్చి విచ్చేసే భక్తులందరికీ కూడా 50 మందికి మంచి సౌకర్యాల కల్పనతో వారు వేచి ఉండే సమయం అంతా కూడా పారదర్శకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వారికి చక్కటి దర్శనము, వైకుంఠ ద్వార ప్రవేశము కలగాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేసుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226 4629,
0877 22 77 77 0877 22 33 33 33 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేసి సుందరంగా అలంకరించి ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ పారాయణం జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా కడపలోని బాలపోలేరమ్మ ఆలయంలో అభిషేకం జరిగింది. అమ్మవారికి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో అష్టోత్తరాల సహితంగా అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. సహస్రనామాల సహితంగా శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేశారు. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో పొన్నాలమ్మ వెండి ఆభరణాల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఏటా ఇక్కడ జరిగే ఏడు గంగమ్మల జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా చిత్తూరు జిల్లా గంగ జాతరలకు ప్రసిద్ధి. ఈ జాతరలన్నీ వేసవి కాలం మే మాసంలోనే జరుగుతాయి. అయితే ఒక్క శ్రీకాళహస్తిలో జరిగే ఏడు గంగమ్మల జాతర మాత్రం శీతాకాలంలో జరగడం విశేషం. ఈ నేపథ్యంలో తొలి గంగమ్మ పొన్నాలమ్మ తల్లి వెండి ఆభరణాలు, కవచాలకు పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామయ్య తండ్రి వరాహ అవతారంలో దర్శనమిచ్చాడు. ముందుగా స్వామివారిని ఆలయంలోని మంటపంలో కొలువు తీర్చి సకల రాజోపచారాలను నిర్వహించారు. తర్వాత స్వామివారిని వరాహావతారంలో అలంకరించి కోలాటాలు, భజనలు, మేళతాళాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని మిథిలా స్టేడియానికి తీసుకువచ్చి ఆశీనులను చేశారు. భక్తులు వరాహ అవతారంలో శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని పునీతులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని కోటిలింగ హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక పరవశాన్ని ఆవిష్కరించింది. శివకేశవులకు ప్రీతికరమైన మార్గశిరమాసాన ఆలయంలో ఏకకాలంలో 18 లింగాలకు అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణలు, లింగాష్టకాల సహితంగా శివలింగాలకు విశేషంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు పరమశివుణ్ణి అభిషేక ద్రవ్యాల్లో దర్శించి తన్మయులయ్యారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని దుర్గాపురంలో నెలవైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో నగర సంకీర్తన జరిగింది. హనుమాన్ చాలీసా 54వ పారాయణం పూర్తయిన సందర్భంగా నగరోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాముని ప్రియ భక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామి అమ్మవారి చిత్రపటాలకు పూజలు చేసి పురవీధుల్లో సంకీర్తనలు ఆలపిస్తూ నగరోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురంలో కొలువైన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్ల మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కోటలో కొలువైన శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. దాదాపు 4 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారి సేవలో పులకించారు. నెల్లూరు నగరం పెన్నానదీ తీరంలో నెలవైన తల్పగిరి రంగనాథుని ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరంగనాథుడు వైకుంఠనాథుని అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిత్య పూజలు నిర్వహించాక స్వామివారిని వైకుంఠనాథుని అలంకారంలో కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు శ్రీరంగనాథుని దర్శించి పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను ప్రసాదంగా పంపిణీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు భగవద్గీత పుస్తక ప్రసాదాన్ని అందజేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం అన్నమయ్య నామ సంకీర్తనం జరిగింది. మహబూబ్ నగర్కు చెందిన గద్వాల్ చంద్రశేఖర్ బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. చీకటి తప్పు పేయగా చిట్టకానరే పల్లెలో చీకటి తప్పు పేయగా అట్టి రాత్రులు అంటినట్టు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.